ప్రభుత్వం ఏర్పడి ప్రమారమే 4 నెలలు కావస్తుంది. సరే 4 నెలల్లోని ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కని లేకపోతే ప్రభుత్వాన్ని అంశాల వారీగా టార్గెట్ చేయటం కని మంచిది కాదు అని ఒక విధానపరమైనటువంటి నిర్ణయంతో ఒక 6 నెలల పాటు ప్రభుత్వానికి కొంత విసులుబాటు ఇవ్వాలి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సహజంగానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది. కుదుటకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయటంలో ఆలోచించి ఆలోచించి ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎవరి పాత్ర ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలోని పాలసీస్ని గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలని 2019 జూన్ నుంచి 2024 జూన్ వరకు 5 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజల తరపు నుండి పోరాటం చేసి కొన్ని వేల కేసులు వేసి కొన్ని వేల సమావేశాల ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మీటింగుల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. మా పార్టీ వ్యక్తిగతంగా నేను గత ప్రభుత్వం మీద నిరంతరం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు అది అమరావతి కావచ్చు, శాండ్ పాలసీ కావచ్చు, లిక్కర్ పాలసీ కావచ్చు, వాట్ నాట్, ప్రతి అంశం మీద 5 సంవత్సరాల పాటు నిరవధికంగా, నిర్మకమాటంగా, నిరాఘంటంగా ఒక ప్రభుత్వం మీద పోరాటం చేసి మాలాంటి వాళ్ల పోరాట ఫలితమే ఈరోజు 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఊడబొడిసిందైతే ఏమీ లేదు, భారతీయ జనతా పార్టీ ఇరగబొడిసిందైతే ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఎందుకన్ని సీట్లు వచ్చినాయి? ప్రభుత్వాన్ని ఏం ఎదిరించారని వచ్చినాయి, ప్రభుత్వం మీద ఏం పోరాటం చేశారని వచ్చినాయి. ప్రభుత్వం మీద పోరాటం చేసిందని కాదు వచ్చింది. ప్రభుత్వం తప్పులు చేసింది, ఆ తప్పులు చేసినటువంటి ప్రభుత్వం మీకు కలిసి వచ్చింది. కలిసి వచ్చిన సందర్భంలో మీరు భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు ఒక ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్నారు, మిమ్మల్ని గెలిపించారు అంతవరకే. లేకపోతే మీరేమి పెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పొలిటికల్ పార్టీ అయితే ఏం కాదు, లేకపోతే మీరేమి అపర చాణిక్యులైతే కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగానే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అద్భుతంగా ప్రజలకు మీకు అవకాశం ఇచ్చారు అని ప్రజలు భావిస్తే 2019 మీకు 23 సీట్లతోటి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టరు కదా. మిమ్మల్ని 23 సీట్లతోటి ఇంట్లో కూర్చోబెట్టారు అంటే 2 సార్లు పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారు అంటే, నారా లోకేష్ని 1 సారి ఓడించారు అంటే, ప్రభుత్వంలో హిమాహిమీలందరూ 2019 మట్టి గరిచిపోయారు అంటే కారణం ఏంటి అంటే ప్రజలకి మీ మీద విశ్వాసం లేదు. 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి పరిపాలనను చూసి ప్రజలు 2019 మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు. కానీ మీ అదృష్టం 2024
2019 ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మీ అదృష్టమే. మాలాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటం మీకు కలిసి వచ్చింది. సో ఏ పాలసీస్ అయితే గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం పబ్లిక్ పాలసీని విస్మరించి కార్యక్రమాలను చేసింది అని మేము విమర్శించి గత ప్రభుత్వాన్ని నిత్యం దూషిస్తూ గత ప్రభుత్వం మీద ప్రతినిత్యం మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ చేసినటువంటి ఒక పోరాట ఫలితం ఈరోజు ఈ సోకాల్డ్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న విషయాన్ని గమనించమని కోరుతున్నా. అది నేను చెప్పినా చెప్పకపోయినా మీ ఆత్మసాక్షికి తెలుసు. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనితా గారు కావచ్చు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ప్రతి మంత్రికి, కూటమి ప్రభుత్వం తరఫున గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు మేము చేసినటువంటి ప్రజా సమస్యల మీద పోరాట ఫలితంగానే ఈరోజు మీ పునాదులు ఏర్పడ్డాయని. ఈ ఉపోద్ఘాతం ఎందుకు నేను మీకు చెప్పాల్సి వస్తుంది అంటే, విమర్శించేటప్పుడు ఒక ప్రభుత్వం మీద సద్విమర్శ చేసేటప్పుడు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పుని ప్రశ్నిస్తున్నట్టుగానే చూడమని కోరుతున్నాం. దీనికి ఏ రాజకీయపరమైనటువంటి అఫిలియేషన్స్ దయచేసి వేయటం కరెక్ట్ కాదు. సో అందుకోసమని నేను విఘ్నులైనటువంటి ప్రజలని కోరేది ఏంటి అంటే, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూద్దాం, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా చూద్దాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజల కోసం విమర్శ చేద్దాం. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో విమర్శ లేకపోతే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర లేకపోతే అసలు దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. సో ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎన్నో ఆశలతోటి తీసుకొచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇష్టంగా వచ్చినటువంటి ప్రభుత్వం కష్టంగా మారుతున్నప్పుడు ప్రతిరోజు మేము ఏదైతే 5 సంవత్సరాలు పోరాటం చేశామో ఆ పోరాటం చేసినటువంటి ప్రతి అంశంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం లంచగొండిగా వ్యవహరిస్తున్నప్పుడు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు అత్యంత దుర్మార్గకరంగా ప్రజల సొమ్ముని పందికొక్కులాగా మేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితులు ఒక 6 నెలలు సమయం ఇద్దామన్నటువంటి ఒక పాలసీ డెసిషన్ కూడా పక్కన పెట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాలకి సరిపడా చేసేటువంటి తప్పులు మేము మొదటి 6 నెలల్లోనే చేసేస్తాము. మేము గత 5 సంవత్సరాలకి పవర్కి దూరంగా ఉన్నాం కాబట్టి ఆ 5 సంవత్సరాలకి పవర్కి దూరంగా ఉన్న డబ్బులన్నీ ఈ మొదటి 6 నెలల్లోనే లాగేస్తాము. మాకు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే ఒక దానికి వడ్డీతో సహా ఇంకొక 200 కోట్లేసి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు లాగేద్దాము. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా నేను ఒక 25,000 కోట్లు 20,000 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టాను కాబట్టి ఒక మొదటి 6 నెలల్లోనే ఒక 50,000 కోట్లు లాగేద్దాము అని అనుకుంటే